हाय गाइस, गुड मॉर्निंग. वेलकम बैक टू हिज ब्लॉग्स. वेलकम बैक टू वन मोर ब्लॉग स्टाइल वीडियो. ఈ వీడియోకి అసలు ఏం టైటిల్ పెట్టాను, ఏం థంబ్నైల్ పెట్టాను నాకు ఇంతవరకు తెలియదు. బికాజ్ నేను షూట్ చేసేటప్పుడు నాకు ఇంకా ఏం థాట్ రాలేదు. మొత్తానికి yes, మీరు క్లిక్ చేసిందైతే మీరు కావాలనుకుంటున్న వీడియోనే ఈ వీడియోలో. అది ఎంత కొంచెం అటు ఇటు అయినా ఇది మొత్తం సింగిల్ టేక్ లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా అన్నమాట. ఈ థాట్ నాకు సడన్ గా వచ్చింది. యాక్చువల్లీ నాకు తెలుసు అందరూ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి. నేను కూడా వెయిట్ చేస్తున్నాను బ్లాగ్ ఎనర్జీతో ఎప్పుడు షూట్ చేయాలి అని చెప్పేసి. బికాజ్ మీకు ఇన్ఫో ఇచ్చాను లేదో ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ తెలుస్తుంది, నాకు కొంచెం ఫీవర్ ఇచ్చుకుంది అనమాట. ఫీవర్, కోల్డ్, కొంచెం కాఫ్ కూడా ఉంది. డే మొత్తం బ్లాగ్ షూట్ చేసి మళ్ళీ నైట్ దాన్ని ఎడిట్ చేసే ఎనర్జీ రావట్లేదు. సో ఎనర్జీ కొంచెం తక్కువైంది కాబట్టి ఫీవర్ వల్ల ఒక రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది. ఈ గ్యాప్ లో నాకు కాలిక్ కూడా ఉండాలనిపించట్లేదు, మీరు రెస్ట్ తీసుకోండి అని చాలా స్వీట్ కామెంట్స్ పెడతారు. కానీ మరీ అంత కాలిక్ ఉంటున్నా కూడా నాకైతే చాలా లేజీ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. సో ఫటాఫట్ త్వర త్వరగా ఒక మంచి వీడియో తీసేద్దాము అనిపించింది. దీనికి నేను ప్రస్తుతానికి అనుకున్న పేరు వచ్చేసి మంత్లీ ఫేవరెట్ అనుకున్నానండి, అంటే స్పాన్సర్డ్ కాకుండా ఓన్లీ జెన్యున్ రివ్యూస్ ఇద్దాం అనుకున్నాను. అండ్ ఇంకొక ఎజెండా ఏంటంటే ఎన్ని పొరపాట్లు మాట్లాడినా కూడా దాన్ని ఇంకా సెకండ్ టేకులు చెప్పేది ఉండదు, ఎందుకంటే ఈ రోజు ఎనర్జీ లెవెల్ తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ అంతా ఫస్ట్ నుండి మాట్లాడే ఓపిక లేదు. సో ఇప్పుడు మనం వీడియోలో ఎక్కువ లేట్ చేయకుండా ఫటాఫట్ ఫటాఫట్ ఇక్కడ ముందర వేసుకున్నాను ప్రోడక్ట్స్ అన్ని. దీంట్లో అన్ని ఇంక్లూడ్ అంటే హెయిర్, స్కిన్, బాడీ, జ్యువెలరీ ఇట్లాంటివన్నీ ఇంక్లూడ్ చేశాను అనమాట. నాకు బాగా నచ్చినట్టు మాత్రమే దీంట్లో నేను ఇంక్లూడ్ చేశాను. ఫెబ్ అండ్ మార్చ్ ఫేవరెట్స్ అనుకోవచ్చు. ఈ సిరీస్ నేను ఎంతవరకు కంప్లీట్ చేస్తాను, ఎంతవరకు పుల్ చేస్తాను నాకు కూడా తెలియదు అనమాట. మీరు కామెంట్స్ లో పెట్టండి మీకు ఎట్లా అనిపించింది అని చెప్పేసి. సైలెంట్ ఫాలోవర్స్ కూడా ఇలాంటివి ఇష్టం ఉంటాయి. సో కామెంట్స్ లో చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదన్నమాట. నేను క్లోజ్అప్ షాట్స్ ఓపిక్ ఉంటే ఇస్తాను, లేదంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెట్టుంటాను అనమాట. ఓపిక్ తక్కువ ఉందని ప్లీజ్ ఏం తిట్టుకోవద్దండి. ఐ హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్. ఫస్ట్ ఇది వచ్చేసి ప్లమ్ బాడీ లవింగ్ బాడీ ఆయిల్ అనమాట. ఇది వచ్చేసి వెనీలా వైబ్స్ ఇలా ఉంటుంది. చూసారా ఎంత తక్కువ కనిపిస్తుందో, కానీ ఇది కొంచెం వేసుకున్నా కూడా బాడీకి మంచిగా సరిపోతుంది. ఇది రెగ్యులర్ బేసిస్ మీద అయితే వాడను నేను. ఎప్పుడైనా ఒకసారి బాడీ చాలా డ్రై ఉంది అనేటప్పుడు ఇది వాడతాను అనమాట. ఇది వేసుకొని ఒక మంచి ఫ్రేగ్రెన్స్ ఏదైనా వేసుకున్నాను అనుకోండి, డే అంతా మీకు లాంగ్ లాస్టింగ్ స్మెల్ బాగా వస్తుంది, స్కిన్ కూడా అసలు డ్రై అయిన ఫీలింగ్ మీకు రాదనమాట. ఒక చిన్న బాటిల్ ఇట్ విల్ గో ఏ లాంగ్ వే. లైక్ ఒక 4-5 మంత్స్ మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు, నాలుగు అప్పుడప్పుడు యూజ్ చేసే వాళ్ళైతే. రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళకి కూడా ఒక 3 మంత్స్ వస్తుంది అని అనుకుంటున్నాను నేను. బికాస్ నేను ఆల్మోస్ట్ వాడబట్టి ఒక 1 మంత్ అయిందా ఎప్పుడో చూపించినట్టున్నా. ఇది 1 మంత్ కలిపి ఇంత యూజ్ చేసా. ఆయిల్ కదా ఎక్కువ వాడే అవసరం ఉండదు. సో బాడీ ఆయిల్ గురించి చెప్పాను కాబట్టి పర్ఫ్యూమ్ అలాగే అన్నాను కాబట్టి దిస్ ఇస్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్. ఇది ఎప్పుడు వేసుకున్నా కూడా ఐల్ గెట్ ఎ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ బయట. అక్కడ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వాట్ ఈస్ యువర్ పర్ఫ్యూమ్ అని అడగడం కానీ అలాంటివి. అండ్ మా ఇంట్లో వాళ్ళకు చాలా కామింగ్గా నాకు హెడ్ఏక్ రాకుండా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి పోలీస్ డార్క్. నేను వేసుకున్న ప్రతిసారి కొంతమంది అన్న కామెంట్స్లో అడుగుతారు పర్ఫ్యూమ్ లింక్ ఏంటి చెప్పండి చెప్పండి అని చెప్పేసి. ఇదైతే నాకు ఎక్కువ స్ట్రాంగ్ ఉండే ఫ్రేగ్రెన్స్ నచ్చదు మీకు తెలుసు. కొంచెం ఫ్రూటీ స్మెల్ ఇష్టం. ఇది అంత ఫ్రూటీ ఉండదు అలా అని చెప్పేసి, అంత స్ట్రాంగ్గా కూడా ఉండదు అనమాట. చాలా మైల్డ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వేసుకుంటే ఈవినింగ్ వరకు అలాగే ఉంటుంది అనమాట. మనం బట్టలకి వేసుకుంటాం కదా, సో బట్టలకి వేసుకున్న స్మెల్ అయితే వాష్ చేసిన తర్వాత కూడా అంత ఈజీగా పోదు. మీరు నేను యూజ్ చేసిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత నచ్చింది అని చెప్పేసి. ఇలాంటివి బాటిల్స్ అయిపోయి ఉంటాయి నా దగ్గర. సో ఇదేం ఫస్ట్ బాటిల్ కాదు నాది, ఒక 4th బాటిల్ అనుకుంటున్నాను నాకు తెలిసి. సో ఐ లవ్ దిస్, ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ దిస్. అండ్ దీని తర్వాత కొంచెం హెయిర్ కేర్ ఏంటంటే, సో ఇదనమాట, దిస్ ఈస్ లోరియల్ సీరమ్. మీ అందరికీ తెలుసు సీరమ్స్ నేను ఒక్కటి కాదు, ఏది పడితే అది వాడుతూనే ఉంటాను, ఏది నచ్చింది దాని గురించి చెప్తూనే ఉంటాను. సో ఇదేంటంటే నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించాను కదా, దాని వీడియో కూడా ఉంది నా దగ్గర. షార్ట్గా చెప్పాలంటే ఐ డోంట్ రికమెండ్ అండి, ఊరికే డబుల్ వేస్ట్. అది పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ అంటారు కానీ ఆ దాంట్లో వచ్చేది ఏమి ఉండదు. మళ్ళీ హెయిర్ గ్రోత్ పైనుంచి పెరుగుతుంది, మళ్ళీ సేమ్ కర్లీగానే అయిపోతుంది అనమాట. దాంతోపాటు హెయిర్ డ్యామేజ్ కూడా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకేం పెద్ద నచ్చలేదు. మళ్ళీ మీరు ఆ వీడియో వెతుక్కొని చూడాల్సిన అవసరం లేదు. షార్ట్గా పర్మనెంట్ హెయిర్ స్ట్రైటింగ్ నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్కి నచ్చలేదు. సో అప్పుడు నాకు ఇది ఇచ్చేవాళ్ళనమాట, ఇది ఎక్స్టెన్సో కేర్ రేంజ్ అంతా వాడమని ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు వాడుతున్నాను అనమాట. మొత్తం రేంజ్ అంతా కాదు, సీరం నచ్చింది నాకు అప్పుడు. షాంపూ కొంచెం గ్రీజీ అనిపిస్తుండే కానీ సీరం బాగా నచ్చి ఈసారి ట్రై చేసా. దీంట్లో ఇట్లా ఇక్కడ వరకు అయిపోయింది, చూస్తున్నారు కదా ఇక్కడ దాకా అయిపోయింది అనమాట. బాగుంది, చాలా సాఫ్ట్గా అవుతాయి హెయిర్ అయితే. ఎక్కువ ఫ్రీజ్ ఉండేవాళ్ళు, ఎక్కువ కర్లీ ఉండేవాళ్ళు, కొంచెం సాఫ్ట్గా అవ్వాలి, ఫ్రీజ్ టేమ్ డౌన్ అవ్వాలి అనుకునే వాళ్ళు దీన్ని డెఫినెట్లీ ట్రై చేయండి. సో 9/10 బికాస్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, చిన్న బాటిల్ కదా సో త్వరగా అయిపోతుంది, 600 రూపీస్. సో దాన్ని బట్టి మీరు ఒకసారి చూసుకోండి. మీ అందరికీ గుర్తుందో లేదో నేను వాడే ఒకే ఒక్క లిప్ బామ్ లినేజ్ది. సో దాన్ని బీట్ చేసేది ఉండదు
ఉండదు అనుకున్నాను బట్ ఐ ఫౌండ్ దిస్ వన్ దీస్ ఆర్ చాప్ స్టిక్స్ సో చాప్ స్టిక్స్ నేను అమెజాన్ లో దొరుకుతాయా లేదా అని చెప్పేసి సర్చ్ చేస్తే నాకు ఇవి దొరికాయి అనమాట ఇవి రెండు ఇవి మూడు కలిపి దీని పరిస్థితి చూస్తే అర్థమైంది కదా ఎట్లా వాడేసానో దీన్ని సో ఈ మూడు కలిపి నాకు 800 పడ్డాయి అండ్ లెనేజ్ ఇక్కడే ఉంది రెండు ఆల్టర్నేట్ చేస్తూ ఉంటా ఐ డోంట్ నో వై నేను ట్రిప్ నుండి వచ్చిన తర్వాత లిప్స్ నాకు చాలా చాలా డ్రై అయ్యాయి చాలా ఫ్లేకీగా అయిపోయాయి అనమాట లెనేజ్ వాడుతున్నా కూడా నాకు ఆ ఎఫెక్ట్ అనేది ఇమీడియట్గా కనిపించట్లేదు సాఫ్ట్ అవ్వట్లేదు సో ఐ థాట్ ఓకే ఇంకేదైనా ట్రై చేద్దాం అని చెప్పేసి సో ఈ మూడు కలిపి 800 అనమాట మనకి లెనేజ్ది మాత్రం ఒక్కటి మాత్రం 500-600 అట్లా వస్తుంది మూడు కలిపి 800 అంటే ఓకే ఎట్లుంటాయేమో చూద్దాం ఒకవేళ వర్త్ అయితే బెటర్ కదా అనుకున్నాను ఓ మై గాడ్ ఇక్కడ నేను చెప్తున్న ఇప్పటి వరకు చెప్పిన ఫేవరెట్స్లో దీస్ ఆర్ మై టాప్ ఫేవరెట్స్ అనమాట ఏవి తీసుకున్నా తీసుకోకపోయినా ట్రై దీస్ చాప్ స్టిక్స్ ఎంత మంచిగా ఉన్నాయంటే 2 డేస్లో ఐ గాట్ మై న్యాచురల్ లిప్స్ బ్యాక్ లైక్ అట్లా డ్రై చాపి అట్లా ఏం లేవన్నమాట అస్సలు చాపీగా లేవు సో అంత మంచి ఎఫెక్ట్ ఇస్తుంది అండ్ ఇంకా ఫస్ట్దే కంప్లీట్ అవ్వలేదు ఇంకా 2 ఎక్స్ట్రా ఉన్నాయి ఒకటి అజిత్కి ఇవ్వాలి సో ఎక్స్ట్రీమ్లీ డ్రై ఫ్లేకీ లిప్స్ ఉన్న వాళ్ళైతే ఐ వుడ్ హైలీ రికమెండ్ టు బై ఏంటి చూహి అన్ని నచ్చినాయి అంటున్నావు అంటున్నారా సో ఇది మంత్లీ ఫేవరెట్స్ అని అనుకున్నాను అనమాట ఫేవరెట్స్వి చెప్తాను ఒకవేళ ఏవి నచ్చలేదు అని చెప్పాలనుకుంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి డెఫినెట్లీ అది కూడా చెప్తాను అండ్ ఇంకొకటి మేకప్ రిమూవర్ ఇది క్లినిక్ టేక్ ది డే ఆఫ్ బామ్ చిన్నది ట్రై చేశాను కదా ఇది నేను వెకేషన్లో బాగా వాడేశాను ఇట్స్ ఆల్మోస్ట్ డన్ కొత్తది తీసుకోవాలి కాకపోతే కొంచెం కాస్ట్లీ కదా అని ఆలోచిస్తున్నాను కానీ కాస్ట్ అయినప్పటికీ ఇట్ ఈస్ 100% వర్త్ ఇట్ ఈ చిన్నదే 1500 ఎంత ఇది సో ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ ₹1500 అందుకు ఆలోచిస్తున్నా కొనాలా వద్దా అని చెప్పేసి దీనికి ఎగ్జాక్ట్ డ్యూప్ కాకపోయినా కొంచెం డ్యూప్ లాగా అనమాట కొంచెం ఈక్వల్గా పనిచేసేది వచ్చేసి ఇది ప్లమ్ సో ప్లమ్ ఇది కూడా అంతే క్లెన్జింగ్ బామ్ లాగా వస్తుంది అనమాట ఇది నా సెకండ్ ట్యూబ్ బికాజ్ ఇది పెద్దది కదా ఎక్కువ రోజులు ఉంటుంది సో సిమిలర్గానే మేకప్ తీసేస్తుంది అండ్ సిమిలర్గా వర్క్ అయినట్టు అనిపిస్తుంది అనమాట రెండు నాకు పింపుల్స్ని ఇవ్వవు సో దట్స్ ది మెయిన్ థింగ్ పింపుల్స్ రాకుండా ఉంటే చాలు నాకు ఇంకా ఏదైనా వాడుతూ ఉంటా అనమాట పింపుల్స్ రానంత వరకు సో అదైపోయిన తర్వాత వీ హ్యావ్ దిస్ మేకప్ సారీ మేబెలిన్ న్యూయార్క్ ద సిటీ మినీ ప్యాలెట్ ఇది వచ్చేసి ఐ షాడో ప్యాలెట్ అనమాట ఈరోజు అదే వేసుకున్నాను జస్ట్ ఈ షేడ్ మాత్రమే వేసేసుకున్నాను అనమాట లైట్ షేడ్స్ ఇష్టం నాకు ఎక్కువ న్యూట్రల్ షేడ్స్ కొంచెం న్యూట్రల్ టోన్లో ఉండే షేడ్స్ని నేను బాగా ఇష్టపడతాను ఇలాగ అనిపిస్తుంది అనమాట మనకు ప్యాలెట్స్ ఎందుకో కానీ ఎక్కువ షిమ్మర్ ఉన్నాయి నేను దీంట్లో మ్యాట్ ఎక్కువ వస్తాయి అనుకున్నాను నేను షిమ్మర్ షేడ్స్ కూడా అంత వాడను ఏదైనా ఫెస్టివల్స్ కానీ అకేషన్స్ కానీ ఉంటే తప్ప కానీ ఇవి చాలా చాలా మంచి పిగ్మెంటేషన్ ఉన్నాయి నేను ప్రైస్ ఓకే ప్రైస్ డీసెంట్గానే ఉంది పిగ్మెంటేషన్ ఎలా ఉంటుందో ఏమో సరే ఉంటుందా లేదా అనే డౌట్తో ఆర్డర్ చేసినప్పటికీ పిగ్మెంటేషన్ అయితే చాలా చాలా బాగుందన్నమాట జస్ట్ ఒక వన్ స్వైప్తో మీరు మంచి లుక్ అయితే తీసుకోవచ్చు అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా ఎక్కడికైనా కావాలంటే ఒక బేసిక్ ప్యాలెట్ దీంట్లో మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి బాగుంటుంది బేసిక్ న్యూడ్ కలర్స్ ఉంటాయి అండ్ ఫెస్టివల్స్కి లేదంటే ఏదైనా రిసెప్షన్స్కి అలాంటి దానికి షిమ్మర్ షేడ్స్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీ హ్యావ్ అనదర్ ఐ షాడో ఇది లిప్స్టిక్ లాగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇది ఐ షాడో అనమాట డ్యూయల్ స్టిక్ ఇది దిస్ ఈస్ ఫ్రమ్ షుగర్ సో ఒక సైడ్ మెటాలిక్ షేడ్ ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మ్యాట్ షేడ్ ఉంటుంది అనమాట ఇలా తీయాలి సో చెప్పాను కదా కొంచెం న్యూట్రల్ టోన్స్ ఇష్టము లిప్స్టిక్స్ కూడా ఎక్కువ ఇవే కలరే తీసుకుంటూ ఉంటాను నేను ఇది కొంచెం డార్క్ అవుతుందేమో అనుకున్నా కానీ వన్స్ మనం బ్లెండ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా న్యాచురల్ టోనే వచ్చేస్తుంది అండ్ ఇది కూడా అంతే ఇది వన్స్ ఐలిడ్ మీద అప్లై చేసుకున్న తర్వాత మనం దీన్ని న్యాచురల్గా కావాలన్నా పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం ఇట్లా బ్లింగి కావాలన్నా వస్తుంది అనమాట సో ఈ రెండు కలిపి ఎంత ఇది 400 అంటే మరి అంత అఫోర్డబుల్ కూడా కాదు కుకీస్ అండ్ క్రీమ్ అనమాట దీంట్లో షేడ్స్ చాలా ఉంటాయి చూసి తీసుకోండి దీంట్లో కొంచెం బ్లష్ పింక్ కలర్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అనమాట లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను నేను మీకు ఐ హోప్ నేను క్లియర్గానే చెప్తున్నాను ఇంతకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసేంత ఇప్పటి వరకు అయితే నాకు అనిపించలేదు అండ్ నెక్స్ట్ ఈజ్ దిస్ ఏంటిది బాడీ వాష్ అనమాట లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ బాడీ వాష్ అనమాట ఇట్స్ 100% వీగన్ అండ్ 400 ml వస్తుంది దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై దిస్ బ్రాండ్ అండి బై ద వే సో ఇది నాకు చాలా ఇష్టం ఇది కూడా అంతే దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ బాటిల్ ఆల్రెడీ హాఫ్ పైనే కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి కూడా ఆర్డర్ చేసుకున్నాను సో అజిత్ నేను ఆల్టర్నేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట అజిత్ ఒకసారి ఒక బ్రాండ్ వాడితే నేను ఇంకొకసారి ఇంకొక బ్రాండ్ వాడడము బాడీ వాష్లో అలా సో ఇది చాలా చాలా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది అండ్ స్మెల్ వచ్చేసి కోకోనట్ స్మెల్ ఎలా వస్తుంది సేమ్ అలాగే వస్తుంది అనమాట నాకు అది చాలా చాలా బాగా నచ్చింది సో మైల్డ్ ఉంటుంది అంటే బాత్ చేసి వచ్చింది
తర్వాత కూడా మనకు ఎఫెక్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నేను తుడి చేసుకుంటున్నాను బట్టలకు అయితదేమో అసలే నాది కొత్త టాప్ అని చెప్పేసి టాప్ లింక్ అడగకండి నేను దుబాయ్ కెళ్ళినప్పుడు తీసుకున్నాను సో లింక్ ఇవ్వలేను సిమిలర్ టాప్స్ ఏవైనా ఉంటే ఇస్తాను అండ్ మీలో చాలా మంది నన్ను రివ్యూ అడిగిన ఒక ప్రోడక్ట్ ఏంటి అంటే దిస్ వన్ దీస్ ఆర్ బాడీ వైజ్ హెయిర్ హెల్త్ గమ్మీస్ అన్నమాట దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై బాడీ వైజ్ యు గైస్ నో దిస్ ఇస్ మై థర్డ్ ఫోర్త్ థర్డ్ అనుకుంటాను సో థర్డ్ టబ్ అన్నమాట కొత్త ఇంకా నిన్ననే వచ్చింది 10 రోజులు అయింది అయిపోయి అయ్యో నాకు లంచ్ చేసిన తర్వాత తినడం అలవాటు అయిపోయింది అనమాట గమ్మీస్ ఇవి సో అయ్యో ఏదో మిస్సింగ్ అనుకున్నా కొత్తది ఇంకా నిన్నటి నుండే వాడుతున్నాను సో నాకు బాగా నచ్చాయి కాబట్టి నేను థర్డ్ ట్యూబ్ పెట్టుకున్నానంటే మీరు అర్థం చేసుకోండి సో దీంతో హెయిర్ పెరుగుతుందా అంటే డెఫినెట్లీ యూ కెన్ సీ ద డిఫరెన్స్ అంటే ఆ గ్రోత్లో అవ్వచ్చు కొంచెం షైన్ రావడంలో అవ్వచ్చు లేదంటే హెయిర్ ఫాల్ విషయంలో అవ్వచ్చు నేను మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇవి తీసుకుండే అప్పటి నుండి నాకు హెయిర్ ఫాల్ అవ్వట్లేదు ఫస్ట్ థింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే డాండ్రఫ్ రావట్లేదు అనమాట ఆ రెండు నాకు మెయిన్ రీజన్స్ నేను ఇది ఇంకొకసారి ట్రై చేసి ఇంకొకసారి రివ్యూ ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ బాటిల్ నేను మొత్తం కంప్లీట్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది ఎస్పెషలీ హెయిర్ విషయంలో నేను అంత తొందరగా మీకు రివ్యూ ఇవ్వలేనమాట హెయిర్ విషయం ఎక్కువ టైం తీసుకుంటుంది స్కిన్ అయితే నాకు వెంటనే సెన్సిటివ్ కాబట్టి అది నాకు వర్క్ అయిందా లేదా అనేది ముఖంలో తెలిసిపోతుంది హెయిర్ నాకు కొంచెం టైం తీసుకుంటుందని చెప్పేసి థర్డ్ బాటిల్ వచ్చే వరకు నేను 100% రికమెండ్ చేస్తాను అని మీకు చెప్పట్లేదు ఇప్పుడైతే 90% ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ తర్వాత కొంతమందికి బయోటిన్ అయింది సో కొంతమందికి బయోటిన్ పడదన్నమాట సో వాళ్ళకి బయోటిన్ ఉందా లేదా ఐఎమ్ సారీ ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే దీంట్లో బయోటిన్ ఉందనుకుంటా 30 MCG ఉంది బయోటిన్ సో బయోటిన్ కొంతమందికి పడదు వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు సో డెఫినెట్లీ ఒక చిన్నది ఉంటుంది దీంట్లో ఆ చిన్న ట్రై చేసి చూడండి ఇఫ్ ఇన్ కేస్ మీకు సెట్ అవుతుంది అనుకుంటే ఒకవేళ మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించింది అనుకుంటే అప్పుడు మీరు పెద్దదానికి వెళ్ళినా కూడా ఒక మీనింగ్ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఫేవరెట్ ఏంటంటే ఈ క్యాండిల్ లైటర్ సో ఈ లైటర్ నాకు చాలా హ్యాండీ వస్తుంది ఇట్లా వెలుగుతుంది అనమాట మ్యాచ్ స్టిక్స్ తర్వాత ఇలాంటివి ఏం లేకుండా అవన్నీ స్టిక్స్ పడేసే అవసరం లేకుండా సో అలాంటప్పుడు నాకు ఇది బాగా యూజ్ అవుతుంది ఇది ఛార్జబుల్ అనమాట కొంచెం సస్టైనబుల్ కూడా కదా అందుకే ఇది నాకు బాగా నచ్చింది జస్ట్ మనం ఇట్లా స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ ఛార్జింగ్ ఎంత ఉంది ఏంది అనేది తెలుస్తుంది నా దాంట్లో ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి సో ఇట్లా వెలుగుతుంది అనమాట ఇది కొంచెం ఎనర్జీ లో ఉంది వీడియోలో అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా సో ఇట్లా ఇది చాలా బాగుంటుంది ప్రైస్ కూడా తక్కువే ఐ థింక్ ఇట్స్ ఫర్ 300 సో 300కి ఎన్నిసార్లు అయినా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో అందుకు బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్ ఇది ఆస్థెటిక్ ఉంది కానీ మొత్తం వాడి పక్కన పెట్టారు ఐ నో దిస్ ఇస్ టూ ఎర్లీ టు జడ్జ్ దీస్ ప్రోడక్ట్స్ దీంట్లో ఇవి వచ్చాయన్నమాట ఇంత మంచి బాక్స్లో వచ్చాయి అండ్ ఇది కాస్ట్లీ కూడా నేను ట్రై చేద్దాం ఎందుకు ఊరికే మంచిదే ట్రై చేస్తే సరిపోతుంది కదా దీంట్లో 300-400 కూడా ఉన్నాయండి కాకపోతే అవి ఎలా ఉంటాయో దాంట్లో ఆ క్రిస్టల్స్ ఏవి యూస్ చేసింటారో రోజు క్వార్టర్ దాంట్లో యూస్ చేసేది నేనైతే రోజు క్వార్టర్ తీసుకున్నట్టున్నా అది ఎంత మంచిగా యూస్ చేస్తే అంత మంచిగా బాగుంటుంది కదా అనుకున్నాను నేనైతే సో ఈ డబ్బాలు ఇచ్చారు డబ్బా పక్కన పెడితే మనకు ప్రోడక్ట్స్ వచ్చేసి ఒకటి గూషా అండ్ ఇంకొకటి వచ్చేసి రోలర్ అనమాట ఇది సో నేను 1 వీక్ నుండి వాడుతున్నా 1 వీక్ అనేది టూ ఎర్లీ టు జడ్జ్ దీస్ ప్రోడక్ట్స్ అనమాట బికాస్ ఇయర్స్ వాడితే తప్ప డిఫరెన్స్ ఉండదు సో అంత ఇయర్స్ వాడిన తర్వాత ఐ డోంట్ నో అంటే అప్పుడు చూస్తారా చూడరా తెలియదు కాబట్టి ఇప్పుడు ఒక షార్ట్ రివ్యూ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే మార్నింగ్ లేవగానే ఫేస్ ఎవరికైతే పఫీ ఉంటుందో ఎవరికైతే స్వోలన్ కనిపిస్తుందో వాళ్ళు యూజ్ చేస్తే చాలా రిలాక్సింగ్ ఉంటుంది ఎవరికైతే మసాజెస్ ఇష్టమో లేదంటే మసాజ్ చేసుకునేటప్పుడు ఇట్లా చేస్తూ ఉంటారు కదా సో అలాంటివి ఇష్టపడే వాళ్ళు ఫేస్ని చాలా మంచిగా చూసుకునే వాళ్ళు స్వోలన్ ఐస్ ఉండేవాళ్ళు యూజ్ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇట్ హ్యాస్ బికమ్ మై మార్నింగ్ రిచువల్ ఇది తెచ్చుకున్నప్పటి నుండి ఆడుకున్నట్టు అయిపోతుంది రోజు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎఫెక్ట్ బాగుంటుంది అనమాట దీన్ని నేను మార్నింగ్ యూజ్ చేస్తా ఇది వచ్చేసి నైట్ స్కిన్ కేర్ అప్లై చేసుకుంటాం కదా నైట్ స్కిన్ కేర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ అట్లా మసాజ్ చేస్తూ ఉంటాం నేను విన్నది ఏంటంటే దీంతో డబుల్ చిన్న వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అని ఐ హావెంట్ అబ్జర్వ్డ్ ఇంకా 1 వీకే అయింది కదా సో నాకైతే ఇవి బాగా వర్త్ అనిపించిండే మెయిన్ రీజన్ ఏంటంటే పఫీ నాకు లేచిన వెంటనే ఫేస్ అంతా చాలా స్వోలన్గా కనిపిస్తుంది ఎస్పెషలీ ఐస్
సో అలాంటి ఫీలింగ్ ఏం లేకుండా ఇది జస్ట్ దీంతో కొంచెం మసాజ్ చేసుకున్న వెంటనే ఆ రిలాక్సింగ్ ఆ కామింగ్ మూడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. నాకు బాగా నచ్చింది వచ్చేసి అది. అండ్ నెక్స్ట్ కమింగ్ ఫర్ ద బాడీ, ఇది ఆల్రెడీ నేను రివ్యూ ఇచ్చేసాను. సో ఆల్రెడీ ఇది నాకు బ్రాండ్ వాళ్ళే సెండ్ చేశారు, ఆనెస్ట్గా చెప్పాలంటే కొలాబరేషన్ కానీ సెండ్ చేశారు. ఐ హ్యావ్ నెవర్ థాట్ ఇంత మంచిగా నచ్చుతుంది నాకు ఇది, ఇంత చిన్నగా ఉంది అసలు సరిగ్గా వస్తుందా రాదా అని చెప్పేసి. దిస్ ఇస్ కార్మెసీ అనమాట. నాకు చాలా 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 బాగా నచ్చాయి. ఇన్ఫాక్ట్ ఇది ఒకటే కాదు, వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఐ థాట్ ఐ షుడ్ గివ్ ఏ షౌట్ అవుట్. ఇంకా ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై కార్మెసీ అండి. ఐఎమ్ గివింగ్ మై హానెస్ట్ రివ్యూస్. దీంట్లో చూపించినవి ఏవి కాదు, ఇవన్నీ నేను ఆనెస్ట్ రివ్యూస్ ఇస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి ఒక్కటి ఆనెస్టే, ఇవి కూడా ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆనెస్ట్ అనమాట. ఇది నాకు బాగా నచ్చింది రేజర్. బాడీ షేవింగ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి, టోటలీ టోటలీ వర్త్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇది క్లేర్స్ అనమాట. సో క్లేర్స్ జెంటిల్ బ్లాక్ షుగర్ ఫేషియల్ పాలిష్. సో బ్లాక్ హెడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేదంటే ఇవి డార్క్ స్పాట్స్ ఆ డార్క్ స్పాట్స్ కాదు, వాట్ యూ కాల్ ఇట్, డెడ్ స్కిన్. సో డెడ్ స్కిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు దీన్ని బాగా ఇష్టపడతారు. నేనైతే వారానికి 2 సార్లు అప్లై చేస్తాను అనమాట. ఇలా ఉంటుంది, ఒక హాఫ్ కూడా కంప్లీట్ అవ్వలేదు నాకు, కానీ రెగ్యులర్ బేసిస్ మీదే వాడుతున్నాను. ఎక్కువ అవసరం పడదు అనమాట, తక్కువ తీసుకోండి. బికాస్ దీంట్లో యూజ్ చేసిన షుగర్ గ్రాన్యూల్స్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉన్నాయి సైజులో. సో ఎక్కువ తీసుకొని స్క్రబ్ చేస్తే స్కిన్ కొంచెం టేర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, టేర్ ఇన్ ద సెన్స్ డ్యామేజ్ అవుతుంది అన్నట్టు. సో తక్కువ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఐ థింక్ నేను ఆల్మోస్ట్ కవర్ చేసినట్టే ఉన్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై ఫేవరెట్ స్ట్రైట్నర్. మీ అందరికీ నా హెయిర్ స్టైల్ లేదంటే నేను స్టైల్ చేసుకునే విధానం చాలా ఇష్టం అనమాట. నాకు అది అర్థమైంది, బికాస్ నేను హెయిర్ స్టైల్ ఏది చేసినా కూడా దానికి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు మీరు. సో నా ఫేవరెట్ హెయిర్ స్ట్రైట్నర్ ఇది, నాకు చాలా బాగా వర్క్ చేసింది. నేను ట్రావెల్కి వెళ్ళినప్పుడు కావచ్చు లేదంటే ఎక్కడికి వెళ్ళినా దీన్నే తీసుకెళ్తూ ఉంటాను. ఎంత డైసన్ ఉన్నా కూడా అంత పెద్ద డబ్బా నేనైతే క్యారీ చేయలేను. అండ్ డైసన్ ఏంటంటే మనకి ఇచ్చిన ప్లగ్ అది ఉంటుంది కదా, అది అన్ని కంట్రీస్లోనూ వర్క్ అవ్వదు, దానికి సపరేట్గా చేయించుకోవాల్సి వస్తుంది. సో కాంపాక్ట్, దీంతో నేను స్ట్రైట్నింగ్ చేసుకుంటాను, కర్ల్స్ చేసుకుంటాను. కాంపాక్ట్ ఉంటుంది, చాలా స్లిమ్ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ఫిలిప్స్. ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేయండి ఒక మంచి హెయిర్ స్ట్రైట్నర్ మీద. ఇది ఒక 3,500 వరకు పడవచ్చు. ఆఫర్స్ ఉన్న టైంలో 2,500 to 3,000 లోపలే వచ్చేస్తుంది అనమాట. ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోండి. సో నేను లింక్స్ అన్ని ఇచ్చుంటాను కింద. వెరీ 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 బెస్ట్. చాలా మెంబర్స్ ఫస్ట్ టైం చేసుకుంటే వాళ్ళు అడుగుతారు ఎన్ని రోజులు ఉంటుంది స్ట్రైట్నింగ్ అని. మీరు ఈ రోజు చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ మీరు తలస్నానం ఒక 2-3 డేస్ తర్వాత చేసే వరకు అది అట్లనే ఉంటుంది అనమాట. అండ్ కర్ల్స్ అయితే అలాగే ఉండవు, నెక్స్ట్ డేకి కొంచెం లూజ్ అయిపోతాయి, కానీ ఆ న్యాచురల్ కర్ల్స్ అనేది డెఫినెట్లీ దీంతో కనిపిస్తాయి అనమాట. టోటలీ వాడి టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అండ్ దీన్ని ఇట్లా ఓపెన్ అవ్వకుండా లాక్ చేసేయచ్చు అనమాట, వెనకలో ఒక బటన్ ఉంటుంది, ఇట్లా కాంపాక్ట్ సైజులో లాక్ అయిపోతుంది. కాబట్టి నాకు ఇది చాలా బాగా నచ్చింది. నాకు ట్రావెల్కి వెళ్ళినప్పుడు బాగా హెల్ప్ అయిండేది ఏదన్నా ఉంది అంటే అది అదే అనమాట. సో లింక్ అయితే ఇచ్చుంటాను. ఫిలిప్స్ నాకు ఫేవరెట్ బ్రాండ్, కొంచెం పార్షాలిటీనే ఉంటుంది అనమాట ఫిలిప్స్లో ఏదైనా. బికాస్ నాకు అది పాత స్ట్రైట్నర్ చెప్పాను కదా, 7 ఇయర్స్ వచ్చింది, ఇంక 10 ఇయర్స్ వస్తుందో ఇది తీసుకొని ఆల్రెడీ 1.5 ఇయర్ అయిపోయినట్టుంది. సో అందుకని చెప్పేసి నాకు కొంచెం ఇష్టం ఎక్కువ, ఫస్ట్ వాడిన బ్రాండ్ కాబట్టి. సో లింక్ అయితే ఇచ్చుంటాను, తీసుకోండి. దీంట్లో ఎక్కడ నాకు కూపన్ కోడ్స్ అట్లాంటివి ఏం లేవు, ఉన్నింటే ఇచ్చేదాన్నేమో. ప్రస్తుతానికి అయితే నాకు ఏవి రాలేదు, ఉంటే ఇస్తాను. అండ్ ఇంకొకటి లాస్ట్ పీస్ ఇస్ దిస్ జ్యువెలరీ అనమాట. ఇది చూడ్డానికి కొంచెం డైమండ్ ఇయర్ రింగ్స్ లాగా ఉంటాయి. నేను మొన్ననే ఆర్డర్ చేసుకున్నాను. నేనేమనుకున్నానంటే కొంచెం చిన్న సైజ్ వస్తాయనుకున్నా, కానీ పెద్ద సైజ్ వచ్చాయి. అండ్ ఎథ్నిక్ వేర్లోకి చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట. టోటలీ టోటలీ వర్త్ ఇట్. 500 రూపీస్ ఎంతో అనుకుంటాను. ఇవన్నిటికీ లింక్స్ వెతికి ఇవ్వడానికి ఉంది నాకు ఇప్పుడు. ఏమైనా లింక్స్ మర్చిపోతే ప్లీజ్ ఏమనుకోవద్దండి, మోస్ట్లీ నేను ఇవ్వడానికే ట్రై చేస్తాను. అండ్ నా ఫేవరెట్ ఇది కూడా, నా వాచ్ ఇది. సో ఇది నేను అక్కడే తీసుకున్నాను ట్రావెల్కి వెళ్ళినప్పుడు, అర్మాని వాచ్. ఓ మై గాడ్, ఐ లవ్ దిస్ వన్. ఇది ఇంకా లాస్ట్ ఫేవరెట్లే అండి. సో దోస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ దిస్ మంత్. మీకు ఈ సిరీస్ ఎట్లా అనిపించింది, ఏమి ఏమన్నా ఇంకా సజెషన్స్ ఉన్నాయా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, సజెషన్స్ చెప్పండి. అండ్ యా, వ్లాగ్స్ డెఫినెట్లీ ఐ విల్ పోస్ట్ దెమ్ రెగ్యులర్లీ. వ్లాగ్స్ మిస్ అయ్యే వాళ్ళు డోంట్ వరీ, ఐ విల్ గెట్ బ్యాక్ సూన్. మంచి మెడిసిన్స్ వేసుకొని ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని ఐ విల్ గెట్ బ్యాక్. సో ఈ 2 రోజుల్లో ఇంకా ఏమన్నా వీడియో క్రియేటివ్ థాట్స్ వస్తే ఐ విల్ మేక్ దెమ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.